జీసస్ బ్లెస్సింగ్స్ అనే ఏ టీవీ కార్యక్రమకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే కదా ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ఏసయ్య అందించే రక్షణ ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాం రా మరి ఈ ఆరాధనకు వచ్చిన మీకందరికీ లైవ్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా నా ప్రేమ బంధనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమున మన జీవితాల్లో మనము మేలుకొని ప్రభు కొరకు ప్రకాశించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుని వాక్యం ఎలా చెప్తుంది నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకోండి నిద్ర మేలు వేల అయినదని తెలుసుకోండి యష్యా గ్రంథం అరవై అధ్యాయము మొదటి వచనంలో కూడా మనం చూస్తే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది వచ్చి నీకు వెలుగు మీద ఉదయించును లెమ్ము తేజరిల్లుము ప్రభు కొరకు ప్రకాశించు ఈ మాటలు నేను చెప్పడం లేదు కానీ ప్రభు చెప్తున్నాడు గ్రంథం యాభై రెండో అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా అదే ప్రభు చెప్తున్నారు చూడండి సియోను నీ బలము ధరించుకును పరిశుద్ధ పట్టణమైన ఎరుసలేమా నీ సుందర వస్త్రములు సుందర వస్త్రములు ధరించుకో

పాపంలో జీవించే దినాలు కాదు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికే దినాలు కాదు నువ్వు కృంగిపోతూ కుమిలిపోతూ పిల్లరా చాలా బాధ కలుగుతుందండి ఏంటంటే పేరెంట్స్ని ఎవరిని కలిపినా కూడా వాళ్ళు కోటీశ్వరులు అవనివ్వండి మంచి బిలీవర్స్ అవనివ్వండి లేకపోతే పాస్టర్స్ అవనివ్వండి లేకపోతే జాబ్ హోల్డర్స్ అవనివ్వండి ఎవరిని ఏ పేరెంట్స్ని కలిపినా ఈ దినాల్లో వారి బిడ్డల విషయమై చాలా బాధలో ఉన్నారు అది ఏ రకమైన బాధ అంటే అది చెప్పలేము చదువుకోక కొంతమంది పిల్లలకి పెళ్లి చేయవచ్చు కొంతమంది ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే ఆ పెళ్లి చెదిరిపోయి కొంతమంది పిల్లరా అనారోగ్యాలకు గురై కొంతమంది అప్పులు పాలైపోయి కొంతమంది చాలా బాధ కనబడుతుంది ఈరోజు అయితే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే మీరు కృంగిపోయే దినాలు కాదు లేతే విచారంతో నలిగిపోయే దినాలు కాదు మీ జీవితాల్లో లెమ్ము తేజరిల్లము ప్రభువు నీ మీద ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు ఎంతకాలం విచారిస్తావో ఎంతకాలం దుఃఖంతో ఉంటావో ఎంతకాలం వేదనతో ఉంటావో నీ జీవితాల్లో నీ కలిగేది ఏంటంటే నీవు దినదినము దేవునిలో కృంగిపోతూ ఉంటావు దేవునిలో ఎదగలేవు నువ్వు ప్రిలారి ఇది ఒక ట్రిక్ ఇది నీ జీవితాన్ని కష్టాల్లో పడేసి నీ కుటుంబాన్ని బజారు పాలు చేసి నీ పిల్లలందరినీ కూడా చెదరగొట్టి నీ జీవితంలో వేదనతో నింపి భక్తి చేయకుండా దేవుని కొరకు జీవించకుండా ముఖం ఎత్తుకొని సంతోషంతో బ్రతకుండా సాతానుడి యొక్క యుక్తిది కానీ దేవుడు చెప్తున్నాడు నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకో నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు శ్రమ నాకు తెలియదు ఏ విషయంలో ప్రక్షించబడుతున్నావో నాకు తెలియదు కానీ ప్రభువా నా జీవితంలో నన్ను క్షమించమని అడగలవా ప్రభువా నేను చేసుకున్న పొరపాట్లే నా నెత్తి మీదకి వచ్చి నేను ఆయన నన్ను క్షమించమన్ను అడగలవా దేవుని వాక్యం చెప్తుంది ఏమి విత్తుతావో అదే కోస్తావు నీరేడికాయ విత్తన విత్తితే నీవు నారింజకాయ కొయ్యు యాపిల్ విత్తనం విత్తితే ముళ్ళతొప్పని కొయ్యు నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు కనుక దేవుని పాదాల దగ్గర మన జీవితంలో ప్రభువా నా చరిత్రను మార్చగలవాడు నువ్వు ఒక్కడవే దేవునికి వందనాలు చెప్పండి నీ చరిత్రను మార్చగలవాడు దేవుడు ఒక్కడే ప్రభువా నా జీవితంలో నీవు నా బ్రతుకును మార్చు నా పరిస్థితులు మార్చు నా ఆత్మీయ జీవితాన్ని మార్చు లెమ్ము తేజరిల్లము ప్రభు నీ మీద ప్రకాశించును లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము దేవుని వాక్యం చెప్తుంది నిద్ర మేలుకొను వేల అయినదని తెలుసుకోండి నిద్రపోయే టైం కాదు ఇది నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని నీవు ప్రార్థనాత్మలో నీవు జీవించకుండా నీ నోట్లో ప్రార్థన లేకుండా ఉండే దినాలు కాదు పాస్టర్ గారు శ్రమలండి దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ఎవనికైనా శ్రమ సంభవించిన ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి నువ్వెప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తావో నువ్వెప్పుడైతే పశ్చాత్త పడతావో ఎప్పుడైతే మారు మనసు పొందుతావో నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు నేను ప్రకాశిస్తాను నీ మీద నేను ప్రకాశిస్తాను నీవు వెలుగుగా ఉండాలి అనేది నా చిత్తం చూడండి ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఐదో అక్షయము పద్నాలుగు వచనం కూడా చూడండి అక్కడ ఏమనుంది అందుచేత నిద్రించి చిన్న నీవు మేలుకొని నిద్రించుచున్నా నీవు మేలుకొనిలలో నుండి మృతులలో నుండి లెమ్ తుని మీద ప్రకాశిస్తుని మీద ప్రకాశించునని చెప్పుచు ఎవరు చెప్తున్నారండి ఎవరు చెప్తున్నారు ఆయన చెప్పుచున్నాడు లెమ్మో నీ జీవితంలో నిద్రించుచున్న నీవు చచ్చిన స్థితిలో ఉన్న నీవు పాపములో కూరుకుపోయిన నీవు నిద్రమత్తులో ఉన్న నీవు లెమ్మో తేజరిల్లుము నీ జీవితంలో వేషధారులతో భక్తిహీనులతో ఆత్మీయంగా చచ్చిన వాళ్ళతో నీవు ఉండవద్దు మృతులలో ఉండి లే లెమ్మో తేజరిల్లుము నువ్వెప్పుడైతే మృతుల్లో నుండి లేస్తావో వెంటనే ప్రభువు నీ మీద ప్రకాశిస్తాడు దేవునికి వందనాలు చెప్పండి దేవుని శక్తిని దేవుని బలమును పొందుకోవాలని గ్రహించు మన జీవితాల్లో ప్రభు కోరుకునేది ఏమిటయ్యా అంటే లెమ్ము తేజరిల్లుము ప్రభు నీ మీద ప్రకాశించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనము వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు నీవు నేను వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు చీకటిగా ఉండాలని ప్రభు కోరుకోవడం లేదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు వెలుగుగా ఉండాలి దేవుడు సృష్టిలోనే చీకటిని వెలుగును వేరు చేసను అందుకనే ప్రభు అన్నాడు నులివెచ్చనగా ఉంటే నేను నిన్ను ఉమ్ము వేసి తనివేస్తాను కొంచెం భక్తిగా ఉండి కొంచెం లోకం కొంచెం వేడిగా ఉండి కొంచెం చలి నులివెచ్చని స్థితి కానీ ప్రభు అంటున్నాడు నులివెచ్చని భక్తిలోంచి బయటికి రా నీ జీవితంలో ఆత్మీయమైన వెలుగును కలిగి ఉండు ఆత్మ ఫలముతో నీవు ఫలించు ఏదో చర్చికి వస్తున్నామని సంబరపడిపోతున్నామేమో లేకపోతే ఏదో క్రైస్తవ పేరు పెట్టుకున్నామని సంబరపడిపోతున్నామేమో లేకపోతే దేవుడు మనకేదో ఒక మంచి జాబ్ ఇచ్చాడు లేకపోతే దేవుడు మనకు ఒక బిల్డింగ్ ఇచ్చాడు లేకపోతే దేవుడు నీకు ఒక పొజిషన్ ఇచ్చాడని సంబరపడుతున్నావేమో ప్రభు అంటున్నాడు నీ జీవితంలో వెలుగును కలిగిండు ప్రకాశించు నీ జీవితంలో నా వెలుగును కలిగి ఉండు లెమ్ము తేజరిల్లెము ప్రభు నీ మీద ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు లోకం అంతా ఉంటుంది నేను కూడా ఎలాగ అని అనుకుంటున్నావేమో లోకం యొక్క పరిస్థితులు ఎప్పుడు మారుతాయో ఎవరికీ తెలియదు నీ పరిస్థితులు కూడా ఎప్పుడు మారిపోతాయో ఎవరికీ తెలియదు వాడలు ఏమవుతాయంటండి బళ్ళు అవుతాయంట బళ్ళు వాడలు అవుతాయంట ఒకరోజు మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటే ఒక పేద స్థితిలో ఉంటే ఆమె నువ్వు గురించి ఎంక్వైరీ చేసిన ఎవరంటే ఈమె అసలా మట్టి అనేది చూడలేదంటండి అలాంటి సోఫెస్టిగేటెడ్ హౌస్లో బ్రతికింది రంగూన్లో అంత బంగారమైనటువంటి ప్యాలెస్లో బ్రతికిందంటండి కానీ ఆరు రోజుల్లో చూసినప్పుడు ఆమె పడుతున్న కష్టాలు చూస్తే కళ్ళల్లోంచి నీళ్లు కారణి ఎప్పుడు పరిస్థితులు మారిపోతే మనకు తెలియదు విర్రవీగే దినాలు కాదు దేవునిలో మన జీవితాలు కట్టుకున్నట్లయితే ప్రభులో మన జీవితాలు కట్టుకున్నట్లయితే దేవుని బలమును ధరించుకొని దేవుని శక్తిని ధరించుకొని అంధకారక్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించినట్లయితే ప్రభు అంటున్నాడు నేను నీ మీద ప్రకాశిస్తాను దేవుని స్తోత్రాలు చెల్లించండి హలో చీకటంటే అపవిత్రత చీకటనగా వేదన చీకటంటే దేవుడు అడబాల్సిన జీవితం చచ్చిన స్థితి నిజీవమైన స్థితి దేవుడు లేని జీవితం గుడ్డితనం కానీ ప్రభు అంటున్నాడు నా బిడ్డలు విశ్వాసులు చచ్చిన స్థితిలో ఉండడానికి వీల్లేదు గుడ్డివారిగా ఉండడానికి వీలు లేదు స్థితిలో ఉండడానికి వీలు లేదు పాపము వేదనలో జీవించడానికి వీల్లేదు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను వెలుగనగా దేవుడే ప్రభు చెప్పాడు నేను ఈ లోకానికి వెలుగు సూర్యుని కంటే చంద్రుని కంటే వాటిని సృష్టించిన వాడు ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు మన జీవితంలో యస్సు క్రీస్తు వెలుగుగా వచ్చిన దేవుడే ఉన్నాడు అందుకనే చూడండి యశ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము రెండవ చిన్న చూడండి చీకటిలో నడుచు జన్ను చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి గొప్ప వెలుగును చూచి ఉన్నారు మరణ చేయలుగల దేశ నివాసుల మీద మరణ ఛాయగల దేవుని నివాసుల మీద దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశ్ వెలుగు ప్రకాశించను దేవునికి వందనాలు చెప్తారా ఆశ్చర్యకరుడు ఆలోచన బలమైన దేవుడు నిచ్చుటకు తండ్రి సమాధానానికి అధిపతి అయిన దేవుడని ఆయనకు పేరు పెట్టారు ఎవరైనా యేసుక్రీస్తు ఆయన జీవితాన్ని గురించి వ్రాయబడింది ఏంటంటే మరణ ఛాయలలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచారు ఈ దినమున నీ జీవితంలో ఆ వెలుగును పొందావా నీ జీవితంలో ఆ వెలుగును కలిగి ఉన్నావా దీపము వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టండి మంచం అంటే సోమరితనము దేవుని వెలుగు తీసుకెళ్ళి కొంచాల కింద మంచాల కింద పెట్టకండి దీపస్తంభం మీద పెట్టి ప్రకాశిస్తే అనేకలా వెలుగులో నడుస్తారు దేవుని స్తోత్రాలు ప్రభు కొరకు ప్రకాశించే దినాలు ప్రభు నా జీవితంలో నీ కృపను దయచే ప్రభు నా జీవితంలో చీకటి తొలగించిన ఆయన చీకటి జీవితాల్లో ఉండేవారికి వెలిగించే దేవుడు దేవుని స్తోత్రాలు నీ జీవితం ఒకవేళ చీకటి అయిపోతే నీ జీవితం ప్రభుకి దూరమైనట్లయితే నీవు ఇంకా మకమకలాడుతున్నట్లయితే నీవు దీపాన్ని ఇంకా మంచం కింద కొంచెం కింద పెట్టినట్లయితే ప్రభు చెప్తున్నాడు నిద్ర మేలు కొను వేల అయినదని తెలుసుకో నిద్ర మేలు కొని వేల అయినదని తెలుసుకో లెమ్ము తేజరిల్లుము ప్రభు మహిమ నీ మీద ప్రకాశించను కనుక దేవుని బిడ్డలారా మన జీవితాల్లో వెలిగించబడాలంటే ఏం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఒక కొవ్వొత్తుందనుకోండి అది దానికి అది వెలగదు అది ఒకరు వెలిగించాలి ఎంతకాలం అలాగున్నా కొవ్వొత్తు అలాగే ఉంటుంది దాని ఉపయోగం లేదు కానీ అది వెలిగించబడితే అందరికీ కూడా కాంతినిస్తుంది అయితే మన జీవితాల్లో వెలిగించబడాలంటే ఏం చేయాలి ఫ్రీరా ఒకే ఒక సూత్రం ఏంటంటే మనము వెలిగించే దేవుని దగ్గరికి రావాలి దేవునికి వందనాలు చెప్పండి నువ్వు ప్రభు దగ్గరికి రావాలి నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఏదేదో చేసి అక్కడి గుళ్ళో డబ్బులు చదివించి ఇక్కడి గుళ్ళో డబ్బులు చదివించి ఏదోదో చేసి ఏదో వెలుగుతున్నట్టుగా నువ్వు మోసపోవద్దు ఏ పాస్టర్ గారు నిన్ను వెలిగించలేడు లేకపోతే ఏ వ్యక్తి నిన్ను వెలిగించలేడు నిన్ను వెలిగించే ఒకే ఒక ఏకైకమైన వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కడే దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రభు చెప్తున్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను నేను ప్రతి వ్యక్తిని వెలిగించే దేవుణ్ణి కనుక ఈరోజు నువ్వు చదువుకున్నా చదువుపోకపోయినా పేదవాడమైనా గొప్పవాడమైనా నువ్వు ఎంత పాపములో ఉన్న వ్యక్తివైనా ప్రభువా ఇదిగో నేను ఎరుకొస్తున్నాను తండ్రి నా జీవితాన్ని ప్రభు నే నా హృదయంలోకి నేను ఆహ్వానిస్తున్నాను ప్రభు అని ప్రభువు నందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడొక్కడే అని ఆయన ఒక్కడే రక్షకుడని ఆయన ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడని ఆయనొక్కడే సమాధి చేయబడి లేచిన దేవుడని ఆయనతో కూడా నువ్వు పరలోకంలో ఉండబోతున్న ఆ దేవుడని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ప్రభువా నా హృదయంలోకి రండిని నిత్యంగా నువ్వు ఆహ్వానించినట్లయితే ప్రభు అంటున్నాడు నేను నీ హృదయంలోకి వస్తాను దేవునికి వందనాలు చెప్పండి సువాత ఒకటో వచ్చాయము తొమ్మిదో వచ్చిన నిజమైన వెలుగు వెలుగు లోకములోనికి లోకములోనికి ప్రతి మనిషిని వెలిగించున్నది దేవునికి వందనాలు చెప్పండి ఆయన ప్రతి వ్యక్తిని వెలిగించే దేవుడు ఒకవేళ అయ్యగారు నన్ను వెలిగించడేమో అయ్యారు నా జీవితంలో నాకు వెలుగు రాదేమో అని నువ్వు కృంగిపోవలసిన పని లేదు ఆయన వాగ్దానం ఏంటంటే ప్రతి మనిషిని కూడా ఆయన వెలిగించే దేవుడు కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే లెమ్ లెమ్ నువ్వు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో ప్రభుకి నీ హృదయంలో చోటివ్వు ప్రభుకి నీ హృదయంలో స్థానం ఇవ్వు నీ జీవితంలో ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతావో ఎప్పుడైతే ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటావో నీవు కూడా ఒక వెలుగుగా అధ్యాయంలోనే ఒక మనుష్యుడు దేవుని అతను పంపబడిన ఒక మనుషుడు అతని పేరు యోహాను యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును కూర్చి సాక్షిగా వచ్చేను అతడు ఆ వెలుగై ఉండలేదు అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును కూర్చి సాక్ష్యమిచ్చటకు అతడు వచ్చాను ఫ్రీలరా ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వెలుగును గురించి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే నేను వెలుగు కాదు ఆ రోజుల్లో యోహాను వెలుగనుకుంటున్నారు అది నాలో యోహానే క్రీస్తు అనుకున్నారు కానీ యోహాన్ అంటున్నాడు నేను ఆయన చెప్పులను విప్పుడు కూడా యోగిడను కాదు నిజమైన వెలుగు ఆయనే ప్రతి వ్యక్తిని వెలిగించేవాడు ఆయనే ప్రియారా ఇది నాలో మనుషుల చేతను మోసపరచబడకూడదని దేవుడు కోరుతున్నాడు మనుషులు నిన్ను మోసం చేయకుండా నువ్వు చూసుకో ప్రతిదానికి ఎవరో కనిపెట్టాలి ప్రతిదానికి నీ కోసం ఎవరో ప్రార్థన చేయాలి ఇలాంటి బుడ భక్తుల భక్తి మానండి నీవు దేవునితో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకో దేవునికి స్తోత్రాలు చెల్లించండి నీవు దేవుని చేతిలో ఉండు నీవు దేవుని కొరకు ప్రకాశించు అంతేగాని నీ జీవితాన్ని నాశనం చేసుకోక మనుషులు నీ కోసం ప్రార్థన చేయవచ్చు మనుషులు నీ కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు కానీ నీవు చూడవలసింది దేవుని వైపు చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి ప్రభువా నా జీవితాన్ని వెలిగించేవాడు నువ్వు తండ్రి ప్రభు నేను నీ చేతిలో ఉండడానికి ప్రభు వెలుగులో నేను ఉండడానికి నాకు సహాయం చేయమని మనం ప్రభుని అడగాలి ప్రభు అంట నాడు లెమ్ము తేజరిల్లుము నేను నీ మీద ప్రకాశిస్తాను ఆయన్ని మనము ఆహ్వానించేవారు ఉండాలి మనుషుల మీద ఆధారపడవద్దు దేవుని మీద ఆధారపడు దేవుని వాక్యం మీద ఆధారపడు ప్రభు నీకు సహాయం చేస్తాడు దేవుడు నిన్ను వెలిగించాలంటే మొదట దేవునికి చోటు రెండు నీ పాపమును ఒప్పుకో నీ పాపమును ఒప్పుకో అతిక్రమములను దాచిపెట్టివాడు వర్తిల్లడు పాపాలు చేస్తూనే దేవుడు దీవించాలి అతిక్రమాలు చేస్తూనే దేవుడు దీవించాలి ఇంకా వ్యభిచారంలో జీవిస్తూనే దేవుడు దీవించాలి నో దేవుని వెలుగులోనికి వచ్చినప్పుడు చీకటి పారిపోతుంది చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పండి లైట్ రాగానే చీకటి ఉండలేదు నీ జీవితంలో ప్రభు వచ్చినప్పుడు పరివర్తన దేవుడిస్తాడు పాపమును ఒప్పుకో పాపమును విడిచిపెట్టు ప్రిలారా నేను ఒక్క సత్యాన్ని చెప్పగలను అదేంటంటే నా జీవితంలో నేను మారాలని చాలా ప్రయత్నం చేశాను పాస్టర్ గారు అబ్బాయిని నేను కానీ నేను మారలేకపోయాను ఏది మానాలనుకున్నా అందులో కొంత కూడా మానలేకపోయాను కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక నైట్ ప్రభు నన్ను దర్శించాడు ఒక రాత్రి ప్రభుకి నాకు సంఘర్షణ జరిగింది ఆ ప్రభుని నా హృదయంలో చేర్చుకున్నాను అద్భుతం ఏంటంటే నేను ఉదయానికల్లా ఒక నూతన సృష్టిగా ప్రభు నన్ను కనికరించాడు దేవుని స్తోత్రాలు నన్ను చూసిన వారు నా స్నేహితులు నా ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా చెప్పుకున్నారు మారిపోయాడు 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 నేను ఎవరికి చెప్పలేదే నేను మారానని ఎవరికి చెప్పలేదే దేవుని బిడ్డ నాకు తెలియకుండానే దేవుడు నా జీవితం మార్చి చెడుగులో నుండి విడుదల దేవుడిచ్చాడు దేవుని స్తోత్రాలు ప్రభు నా జీవితంలో ప్రతి పాపమును కూడా చూపించడం ప్రారంభించాడు ఆ రోజే కాదు ఈ రోజు వరకు కూడా ప్రభు నన్ను దర్శిస్తూ ప్రతి పాపమును నాకు అర్థమయ్యేటట్టుగా చేస్తున్నాడు ఎందుకంటే నేను చీకటిలో ఉండడం దేవుని చిత్తం కాదు దేవుని కొందనాలు చెప్పండి నీవు చీకటిలో ఉండడం దేవుని చిత్తము కాదు వెలుగు రాగానే చీకటి పారిపోతుంది నీ జీవితంలో ప్రతి పాపమును కూడా ఒప్పుకొని విడిచిపెట్టు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపు చేస్తాడు ఇది పాపము ఇది పాపము ఇది పాపము ఇది పాపము అబ్బాయి ఎందుకు గర్వంగా ఉన్నావు ఎందుకు నీ కల తలంపులు వస్తున్నాయి ఎందుకు ఇలాంటి వాటిని చూస్తున్నావు ఎందుకు ఇలాంటి వస్త్రధారణ వేసుకుంటున్నావు ఎందుకు ఈ పనికిమానం ఆశిస్తున్నావు ప్రతి చిన్న బలహీనతను కూడా పరిశుద్ధాత్మడు బయట పెట్టి నిన్ను ఒప్పింపచేస్తాడు దేవునికి వందనాలు చెప్పండి శ్రీలారా ఇలాంటి ఆత్మీయ జీవితంలోకి రావడానికి ప్రయత్నం చేయండి నీ హృదయమును శుద్ధి చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు నిన్ను ప్రభు రాజ్యములో ఆయన బిడ్డగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు నీ జీవితంలో పాపము నుండి విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు పశ్చాత్తాపడు విడిచిపెట్టు ప్రభు అదే చెప్పాడు సంగమా మారు మనసు పొందు అవును ప్రిలారా ఇవి ఏ తినాలో తెలుసా మారు మనసు పొందడం మారు మనసు పొందడం అంటే ఒకే ఒక మాట ఏంటంటే దేవుని తట్టు తిరుగుట దేవునికి వందనాలు చెప్పండి ప్రియలారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు నిన్ను ఒక వెలుగుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నేను జీవితంలో నువ్వు చీకటిగా ఉండడానికి ఇష్టపడడం లేదు నీ జీవితం చీకటి అయిపోయినా కూడా ప్రభు నిన్ను వెలిగించే దేవుడు ఇక్కడున్న ఎవరు కూడా నేను చీకటి అయిపోయాను అయితే వెలిగించబడు నేను చల్లారిపోయాను వెలిగించబడు నీ జీవితంలో నిద్ర మేలుకొని వేలయ్యింది కళ్ళు మూసుకోండి అందరూ ఎక్కడున్నా కళ్ళు మూసుకోవాలి ఒకవేళ మీరు బిడ్డలు చంటి బిడ్డలతో వస్తే మీరు చెత్తుకొని వారితో కళ్ళు మూయండి చిన్న ప్రార్థన చేసుకోండి ప్రభు జీవితం చీకటిగా ఉండడానికి లేదు నాయను దేవా ఇంకా నేను మత్తులో ఉండడానికి వీల్లేదు నాయన ప్రభా నేను ఇంకా చల్లారిన జీవితంతో కృంగిపోయిన జీవితంతో సప్పిడి జీవితంతో ఉండడానికి వీళ్ళేదు ప్రభా స్వామి నా హృదయంలోకి రండి నా ప్రతి పాపమును క్షమించు నాయన నా గర్వం బట్టి నా సువును బట్టి ఎంతో విరవీగిపోయాను అందుకే నేను నన్ను నల్లగొట్టించు దేవా ఎంతో వెచ్చలు విడతానానికి నేను అప్పచేపుకున్నాను అందుకే నా జీవితం చాలా పాలైపోయింది ప్రభా ఎన్నో దురాల వాటల్ని దుర ఆలోచనల్ని ఎంటర్టైన్ చేశాను నాయన అందుకే నా ఇల్లు సైతానికి కర్మాగారం అయిపోయింది ప్రభు నన్ను క్షమించమని అడగండి ప్రభా నా మీద నువ్వు ప్రకాశించు నాయన నీ వెలుగులో నేను నడుస్తాను ప్రభు ప్రభా నన్ను నీ ఆత్మతో నిప్పు ప్రభు దేవా ఇప్పుడే నా హృదయంలోకి ఒక రండి నాయన ఈ క్షణంలోనే నన్ను వెలుగుగా తండ్రి నీ కృపలో నన్ను నడిపించు ప్రభు అని దేవునికి అప్పగించుకోండి ప్రేమగల తండ్రి ఈ లోకములో మేము వెలుగుగా ఉండాలని నాయన వెలుగు మంచం కింద కొంచెం కింద పెట్టకూడదని ప్రభా మేము దీపస్తంభం మీద అనేకులకు వెలుగించేవారు ఉండాలని ఆ వెలుగులో అనేక మందిని నడిపించాలని మమ్మల్ని తలగా ఉంచాలని ప్రభా మా జీవితాల్లో మహిమ పొందాలని మా జీవితాల్లో నాయన ఒంటరిగా ఉన్న మమ్మలను వేలదిగా దీవించాలని ప్రభు మీరు మా జీవితాల్లో కోరుకుంటున్నందుకు వందనాలు ఈ మాటలు ఎంతమంది విన్నారు ఎంతమంది ప్రభు ఈ మాటలు నీ మాటలుగా అంగీకరించారు ఎంతమంది సమర్పించుకున్నారు వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నీ కృపతో నడిపించి మహిం పొందండి ఏ సునాము తండ్రి ఆమె అయితే ఆలస్యం ఎందుకు ఇప్పుడే మాకు ఫోన్ చేయండి లేక ఉత్తరం ద్వారా తెలియచేయండి మీ కొరకు ప్రార్థన చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం మరలా తిరిగి ఇదే రోజు ఇదే ఇదే కలుద్దాం ఈస్ట్ గోదావరి ఇండియా మా ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది రెండు మూడు మూడు ఎనిమిది మూడు నాలుగు ల్యాండ్ నంబర్ సున్నా ఎనిమిది ఎనిమిది నాలుగు రెండు మూడు ఏడు ఎనిమిది మూడు మూడు నాలుగు అవర్ అడ్రస్ రెవరెండ్ డాక్టర్ జీ జోసఫ్ బెన్ని పెరాకా బ్లెసింగ్ చర్చ్ డోర్ నెంబర్ సెవెంటీ డాష్ త్రీ ఫార్టీ ఎయిట్ బార్ వన్ ఏ కాకినాడ పిన్ కోడ్